बीसी ओट्ले कीलक ये पार्टी अधिकार आ पार्टी की बीसी ओटे मुख्यमंत्री बीसी प्रसन्न चुस्कने पन अन्नी राजकीय पार्टी इप्के पड़नाई तम पार्टी अधिकार बीसीमनी चबूत बीसी तक प्राधान्यम अत्यंत कीलक पदों बीसी नेतल के कटबेटा इंकोर चबूत बीसी अधिकार प्रतिपक्ष पार्टी चूप्त प्रेम मैने प्यारकिया तलिस्टे आ मैने प्यारकिटो ओसार चूदा ఎవరు అవునన్నా కాదన్నా ఎన్నికలు ఏవైనా బీసీల ఓట్లే కీలకం ఏ పార్టీ అధికారంలోకి రావాలన్న నిర్ణయించేది మాత్రం బీసీ ఓటర్లే మెజారిటీ బీసీ వర్గాలు ఏ పార్టీతో ఉంటాయో ఆ పార్టీ అధికారంలో రావడం ఖాయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీ నాయకులు కీలకంగా వ్యవహరించేవారు విభజన తర్వాత తెలంగాణతో పోల్చినప్పుడు ఏపీలో బీసీ ప్రాధాన్యత కొంత తగ్గిందని చెప్పొచ్చు తెలంగాణలో బీసీ బలమైన నాయకులు ఉండడం ఒక కారణమైతే బీసీల జనాభా కూడా తెలంగాణలో ఎక్కువగా ఉండడం ఇంకో కారణం ఏపీలో కూడా బీసీల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ నాయకుల కొరత మాత్రం ఏర్పడింది ప్రస్తుతం కొత్త తరం బీసీ నాయకులు రావాల్సిన ఆవశ్యకత ఏర్పడింది విభజనకు ముందు తెలంగాణలో బీసీ గళాన్ని అక్కడున్న నేతలు బలంగా వినిపించేవారు పార్టీలకన్నా వర్గానికి ప్రాధాన్యతనిస్తూ పార్టీలో సమన్వయం చేసుకునేవారు ఇప్పుడు తెలంగాణలో కొంతలో కొంత అదే పంతాను కొనసాగిస్తున్నారు ఏపీలో మాత్రం అధిష్టానం ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాల్సిన పరిస్థితి నెలకొంది గతంలో బీసీ వర్గం టీడీపీకి అండగా ఉండేది 2019 ఎన్నికల్లో ఒక్కసారిగా వైసీపీకి టర్న్ అయ్యారు బీసీలు టీడీపీ నుంచి దూరం కావడం నిజంగా ఆ పార్టీకి పెద్ద కుదుపని చెప్పొచ్చు తిరిగి అధికారాన్ని దక్కించుకోవాలంటే ఎన్నికల లోపే బీసీలను తమ వైపు తిప్పుకోవాలని టీడీపీ శాయశక్తుల ప్రయత్నిస్తోంది ఇకపోతే వైసీపీ కూడా ప్రస్తుతం తమతో ట్రావెల్ చేస్తున్న బలమైన బీసీ నాయకత్వాన్ని పార్టీని వీడకుండా జాగృత పడుతోంది వైసీపీకి బీసీ నేతలు దూరం అయితే అధికారం దూరం అవడం తధ్యం ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గ కూర్పులో కూడా అధిక ప్రాధాన్యతనిచ్చింది స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే ఫార్ములా ఫాలో అయ్యింది వైసీపీ బీసీ మంత్రులందరితో రాష్ట్ర వ్యాప్తంగా బస్ యాత్ర కూడా చేయించింది అధికార వైసీపీలో బీసీలకు ఇబ్బంది ఎదురైతే ప్రతిపక్ష టీడీపీ వెంటనే స్పందిస్తుంది మేము అండగా ఉద్దామని చెప్పే ప్రయత్నం చేస్తోంది గతంలో టీడీపీ బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలు అందిస్తే వైసీపీ మాత్రం ఏకంగా బీసీలోని కులాల వారీగా కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఇదిలా ఉండగా తాజాగా గుంటూరులో జరిగిన బీసీ సంఘటిత సమావేశం అధికార పార్టీ అండదండలతో ఏర్పాటు చేశారని టాక్ సమావేశంలో బీసీ జనగణన 32% రిజర్వేషన్ ప్రైవేట్ సంస్థల్లో కూడా రిజర్వేషన్ అమలు చేయాలని నాయకులు తీర్మానం చేశారు ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలంటే అన్ని పార్టీలు రాజకీయంగా బీసీలకు అన్యాయం చేస్తున్నాయని ఎన్నికలప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే పార్టీలు బీసీ జపం చేస్తాయి ఇంకా కరెక్టుగా చెప్పాలంటే బీసీలు కూడా అగ్రకుల పార్టీలిచ్చే తాయిలాలకు అలవాటు పడ్డారే కానీ సొంతంగా రాజకీయంగా ఎదగాలనే ఆలోచననే మర్చిపోయారని చెప్పొచ్చు ఇప్పటికైనా బీసీలు మేల్కోవాలి మేల్కోవాల్సిన పరిస్థితులు కూడా ఉత్పన్నమవుతున్నాయి బీసీలు రాజ్యాధికారం చేబడితేనే దేశం అభివృద్ధిలో ముందడుగేస్తుందని చెప్పొచ్చు